వల్లభాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్ విమోచనమే లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిజాం సేనలను రజాకార్లను తరిమికొట్టి ఈ ప్రాంతానికి స్వాతంత్రం తీసుకువచ్చారన్నారు. విమోచనం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. విమోచనం అనడానికి ఇప్పటికీ చాలా మంది భయపడుతున్నారన్నారు అమిత్ షా. హైదరాబాద్ స్టేట్ లో జరిగిన అకృత్యాలపై డాక్యుమెంటరీ తీసి దేశమంతా ప్రదర్శించాలన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన విమోచన వజ్రోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. సర్దార్ పటేల్ నా హోతే తో సాయద్ అనేక్ సాల్ ఔర్ లగ్ జాతే హైదరాబాద్ కో ముక్తి దిలానే కే వో సర్దార్ పటేల్ హీ థే జినోనే నిజాం కీ సేనా ఔర్ రజాకారో కో పులిస్ యాక్షన్ సే పరాస్త్ కర్కర్ इस समग्र प्रदेश को आजादी की सांस लेने का अधिकार दिया था. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేకపోయాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. 75 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మోడీ నెరవేర్చారన్నారు కిషన్ రెడ్డి. ఎవరైతే వద్దన్నారో 75 సంవత్సరాలుగా ఎవరైతే ఈ ఉత్సవం చేయనీయరో ఈ రోజు భారత ప్రభుత్వం తరఫున ఆ యొక్క పార్టీ యొక్క మెడలు వంచి వెన్నెముక విరిచి ఈరోజు 3 రంగుల జెండా ఈ తెలంగాణ మీద ఎగరేసినటువంటి చరిత్ర ఈరోజు కేంద్ర ప్రభుత్వంది, అమిత్ షా గారిది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్ల స్థూపం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు అమిత్ షా. తర్వాత అక్కడే జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సభా వేదిక దగ్గర ఏర్పాటు చేసిన పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కర్ణాటక మంత్రి శ్రీరాములు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉపకరణాలు అందించారు. దివ్యాంగులు, పేదల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు అమిత్ షా. మోదీజీ నే బహుత్ బడా కామ్ కియా హై కి జిన్కే జీవన్ మే కిసీ భీ ప్రకార్ కీ అపంగత ఆయీ హై ఉస్కో ఏక్ సన్మానజనక్ నామ్ దేనే కా కామ్ కియా మోదీజీ నే उनको दिव्यांग कर कहकर उनको पूरे सम्मान के साथ जीने का अधिकार दिया. देश भर के करोड़ों दिव्यांगों को पहले लोग दया की नजर से देख रहे थे, अब सम्मान के भाव के साथ है. అంతకుముందు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు అమిత్ షా. మునుగోడు బైపోల్ పై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినట్టు నేతలు చెప్పారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారన్నారు. రాజకీయ వ్యూహాలు అనేక రకాలుగా ఉంటాయి. తప్పనిసరిగా మునుగోడు నరేంద్ర మోడీ గారు జన్మదినం కూడా ఇవ్వాలి. ఈ రోజు చెప్తున్నా వారిది బ్రహ్మాండంగా జరుపుకుంటాం దేశవ్యాప్తంగా. వారి నాయకత్వంలో మునుగోడు విజయభేరి ఖాయం. బేగంపేట్ టూరిజం ప్లాజాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్. రాజకీయ అంశాలపై మాట్లాడలేదని, క్రీడల అభివృద్ధిపైనే చర్చించామన్నారు. బ్యాడ్మింటన్ లో ఇటీవలి విజయాలపై అమిత్ షా తనని అభినందించారని గోపిచంద్ చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పరామర్శించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కొద్ది రోజుల క్రితం ఈటెల తండ్రి మల్లయ్య కన్ను మూశారు. దీంతో షామీర్పేట్ లోని ఈటెల ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈటెల రాజేందర్ తో దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. మధ్యాహ్నం తర్వాత పోలీస్ అకాడమీకి వెళ్లారు అమిత్ షా. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాక ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు.